నా పేరు ప్రవీణ్. నా ప్రశ్న షఫియా గారికి, యేసు రెండో రాకడ ఉన్నాడని చెప్పారు కదా, మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త ఎలా అవుతాడు? యేసువారి రెండో రాకడ ఉంది అని చెప్పారు కదా, అవును యేసువారి రెండో రాకడ ఉంది. మరియం కుమారుడైన ఈసా అలైహిస్ సలాం మళ్ళీ రానున్నారు. మరి అలాంటప్పుడు మొహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త ఎలా అవుతారు? మహాప్రవక్త మొహమ్మద్ సువారి గురించి ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. సూరే అల్ అహజా 33వ సూరా 40వ ఆయతలో బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్, మా కాన మొహమ్మదున్ అబ అహదిం మిర్ రిజాలకు వలాకి రసూలుల్లాహి వ ఖాతమున్ నబీయిన్. ప్రవక్త మొహమ్మద్ సువారు మీలోని ఏ పురుషునికి తండ్రి కాడు, కానీ అల్లాహ్ యొక్క ప్రవక్త ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చిట్ట చివరి ప్రవక్త ఎవరు అంటే ఖాతమున్ నబీయిన్. ఎవరు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దీంట్లో రెండో ఆలోచన లేదు. మరి మరియం కుమారుడు అని ఈసా అలైహిస్సలాం మళ్ళీ కనుక వస్తే, మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వస్తున్నారు కదా, చివరి ప్రవక్త ఆయన అవుతారు కదా, అంటే మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం రెండో రాకడలో ఒక ప్రవక్తగా రారు. వారు రెండో రాకడలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుడుగా రావడం జరుగుతుంది. ఈ విషయం మరియం కుమారుడు అని ఈసా అలైహిస్సలం యొక్క రెండో రాకడ గురించి దాదాపుగా 70కి పైగా హదీసులు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఒక చక్కటి హదీస్ వివరణ ఉంది రెండో రాకడ గురించి. ఉదాహరణకి మీరు నా చేతిలో సహీ ముస్లిం హదీస్ గ్రంథాన్ని చూస్తున్నారు. హదీస్ నెంబర్ 2937వ హదీస్లో మనం ప్రశ్నించినట్లయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ప్రళయానికి ముందు ప్రళయానికి సూచనగా అల్లా సుబ్హానహు వతాలా మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాంని అవతరింపచేస్తాడు, అంటే ఆయన ఆకాశం పై నుంచి అవతరిస్తారు. ఎలా అవతరింపజేస్తారు, ఎక్కడ, సందర్భం కూడా హదీస్లో వివరించడం జరుగుతుంది. సిరియాలోని తూర్పు డెమస్కస్లో ఉన్నటువంటి ఒక మజీద్ యొక్క తెల్లటి మినార్ పై నుంచి ఈసా అలైహిస్సలాం దిగుతారు. ఇద్దరు దైవదూతుల యొక్క రెక్కలను తన రెండు చేతులతో పట్టుకొని దిగుతారు. అప్పుడు వారు కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి రెండు వస్త్రాలు ధరించి ఉంటారని ఇంత స్పష్టమైన సందేశాన్ని ప్రవక్త మొహమ్మద్ సువారు యేసువారి రెండో రాకడ ఈసా అలైహిస్సలాం రెండో రాకడ గురించి తెలియజేశారు. మరియు మరొక హదీస్ అబూదావుద్ హదీస్ గ్రంథాన్ని మనం ప్రశ్నించినట్లయితే అబూదావుద్లో వాల్యూ నెంబర్ 4 హదీస్ నెంబర్ 4324వ హదీస్లో అబూ హురైరా రజల్లా అను కథనం ప్రకారంగా మహాప్రవక్త మొహమ్మద్ సువారు తెలియజేస్తారు. ఏమని ఈ హదీస్లో ప్రవక్త వారు ఏం తెలియజేస్తారంటే, మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి సూచనగా అవతరింపచేయబడతారు, అల్లా చే పంపబడతారు. అప్పుడు వచ్చినప్పుడు వారు ఇస్లాం కోసం వారు ధర్మయుద్ధం చేస్తారు, ఇస్లాం కోసం యుద్ధం చేస్తారు, మసీ దజ్జాల్ని సంహరిస్తారు, మరి పందిని చంపివేస్తారు, సిలువని తెంచివేస్తారు. ఎందుకని పంది తినడము నిషిద్ధము, అప్పటికి గ్రంథ ప్రజలు పందిని తినడం సర్వసాధారణం చేసుకుంటారు కాబట్టి పందిని చంపేస్తారు, పంది నిషిద్ధం తినకూడదని. సిలువని తెంచేస్తారు. సిలువను ఎందుకు తెంచుతారంటే సిలువ ద్వారానే నిత్య జీవము, సిలువ ద్వారానే పాపాలు క్షమాపణ జరుగుతుంది. యేసు సిలువపై చనిపోయారన్న ఏదైతే అపోహలో ఉన్నారో, ఇది అపోహ, వాస్తవం కాదు. సిలువకి మరియం కుమారుడు అయిన ఈసా అలైహిస్సలాం సంబంధం లేదు కాబట్టి సిలువని తెంచేస్తారు, మరి అప్పుడు ఉన్నటువంటి పన్నును రద్దు చేస్తారు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత అదే హదీస్లో చెప్పబడే విషయం ఏంటంటే, మరియం కుమారుడు అయిన ఈసా అలైహిస్సలాం భూమి మీద పూర్తిగా 40 సంవత్సరాలు జీవితం గడుపుతారు. ఆ తర్వాత వారికి మరణం సంభవిస్తుంది. ముస్లింలు అతని జనాజా నమాజ్ కూడా చదువుతారు. ఈసా అలైహిస్సలాం జనాజా నమాజ్ అప్పుడు ముస్లింలు చదువుతారు అన్న విషయం కూడా ఇంత స్పష్టంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ తెలియజేశారు అబూ దావూద్ హదీస్ గ్రంథంలో వాల్యూ నెంబర్ 4 హదీస్ నెంబర్ 4324 హదీస్లో. మరియు మరొక హదీస్ చూసుకున్నట్లేదు సోదరులారా, ఇంతకుముందు ఏదైతే హదీస్ సహీ ముస్లిం హదీస్ చెప్పాను, సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో హదీస్ నెంబర్ 2940వ హదీస్లో అక్కడ ప్రవక్త మొహమ్మద్ సువారు హదీస్ చెప్పారని అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజల్లాను వారు తెలియజేస్తున్నారు. ఏమని ప్రవక్త మొహమ్మద్ సువారు తెలియజేస్తారు, రెండవ రాకడలో మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం 7 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఉంటారు, ఆ తర్వాత మరణిస్తారు. ఇంతకుముందు హదీస్లో మనం చూసాం 40 సంవత్సరాలు పూర్తి జీవితకాలమని. 40 సంవత్సరాల పూర్తి జీవితకాలంలో 33 సంవత్సరాలు మొదటి రాకడలో ఉన్నారు, రెండవ రాకడలో 7 సంవత్సరాలు ఉంటారు. 33 మరియు 7 సంవత్సరాలు కలిపితే 40 సంవత్సరాలు పూర్తి ఈసా అలైహిస్సలాం యొక్క జీవిత కాలము. అయితే సోదరులారా, ఇంత చక్కటి సందేశం ఇస్తున్నారు మహాప్రవక్త మొహమ్మద్ సువారు. అయితే యేసువారు రెండో రాకడలో, ఈసా అలైహిస్సలాం రెండో రాకడలో ఒక ప్రవక్తగా రారు. మొహమ్మద్ ప్రవక్త యొక్క షరియత్ ఇస్లాం ధర్మం ప్రకారంగా ఆచరిస్తారు, పరిపాలిస్తారు. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఒక ఇమామ్గా ముస్లింలందరికీ ఒక నాయకుడిగా ఉంటారు. కాబట్టి చివరి ప్రవక్త ఎవరు, ఖాతమున్ నబీయిన్ ఎవరు, ప్రవక్త మొహమ్మద్ సువారు. ఆయన తర్వాత వచ్చేది ఈసా అలైహిస్సలాం ప్రవక్తగా కాదు, ఒక అనుచరుడిగా వస్తారు. మీ ప్రశ్నకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను.